చంద్రబాబు మేనిఫెస్టో చూస్తే అసలు ఈ మేనిఫెస్టోను ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అనే అనుమానం సామాన్య పౌరుడికి సైతం లభిస్తుంది. 2014లో కూడా ఇటువంటి మేనిఫెస్టో రిలీజ్ చేస్తే ఎన్నికల సంఘం అడిగితే ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అంటే, నేను ఎంఏ ఎకనామిక్స్ చదివాను, నాకు చాలా పరిజ్ఞానం ఉన్నది, ఆ పరిజ్ఞాన సహాయంతో సంపద సృష్టిస్తాను అని కాకమ్మ కౌరులు చెప్పాడు, ఆ అవాంతరాన్ని అడ్డుకున్నాడు. కానీ ఆయన ఏమీ సంపద సృష్టించలేదు. 2024లో కూడా మళ్ళీ అదే కథనాన్ని బహిరంగ సమావేశాల్లో వెల్లడిస్తున్నారు. సంపద సృష్టి నిజానికి ఎవరి హయాంలో ఎంత జరిగిందనే విషయం తెలుసుకోవటము ప్రేక్షకులకు ఉపయోగకరంగా ఉంటుంది. చంద్రబాబు హయాంలో 2014-19లో 95,734 కోట్లు జిఎస్టిపి, 2015-16లో 88,932, 2016-17లో 101,104 కోట్లు, 2017-18లో 105,113 కోట్లు, 2018-19లో 114,945 కోట్లు. అంటే చంద్రబాబు అధికారం చేపట్టిన నాటికి ఆదాయం 95,734 కోట్లు ఉంటే, ఆయన దిగిపోయే నాటికి 114,940 కోట్లు ఉంది. అంటే 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర ఆదాయం పెరిగింది 19,234 కోట్లు మాత్రమే. ఇక జగన్ పాలనలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. 2019-20లో 115,389, 2020-21లో 118,119. ఇది కరోనా సంవత్సరాలని మనకు తెలిసింది, ఫస్ట్ కరోనా వేవ్. 2021-22 152,662, కరోనా సెకండ్ వేవ్. 2022-23లో 76,502, 2023-24లో 206,280 కోట్లు. జగన్ పాలన చేపట్టే నాటికి ఖజానాలో కేవలం 100 కోట్లు మాత్రమే పెట్టి, అస్తవ్యస్తంగా బిల్లులన్నీ పెండింగ్లో పెట్టి, చంద్రబాబు వదిలేసి వెళ్ళిన ఆర్థిక పరిస్థితిని, కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ అధికారం చేపట్టే నాటికి 114,940 కోట్లుగా ఉన్న రాష్ట్ర ఆదాయాన్ని 2024 నాటికి 206,280 కోట్లకు జగన్ పెంచారు. అంటే తన 5 ఏళ్ల కాలంలో 91,332 కోట్ల రూపాయల రాష్ట్ర ఆదాయం పెరిగింది. అంటే చంద్రబాబు హయాంలో 5 ఏళ్లలో ఎంత పెరిగింది? 19,234 కోట్లు పెరిగితే, జగన్ పరిపాలన 5 ఏళ్లలో 91,332 కోట్లకు పెరిగింది. అంటే సంపద ఎవరు పెంచారు, ఎవరు సృష్టించారు, ప్రభుత్వ ఆదాయాన్ని ఎలా పెంచారు, ఈ విషయాలని గమనించి మాట్లాడితే బాగుంటుంది చంద్రబాబు. అంటే లేకపోతే పన్నులు వేశారు, చెత్త పన్ను వేశారు, విద్యుత్ బిల్లు పెంచారు, ఏదో రకరకాల విమర్శలు చేస్తుంటారు. అంటే ఉసుకు అంటే కుక్క ఉసుకు, మాటలు నేర్చిన కుక్క ఉసుకు అంటే ఉసుకు అందని చెప్తారు కదా, ఆ విధంగా పరిస్థితి, పచ్చ మీడియా పరిస్థితి ఎలా ఉంది, వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకురావటం లేదు. అసలు జగన్ అనే వ్యక్తి కనుక అధికారంలో రాకపోయి ఉంటే ఈ పాటికి చంద్రబాబు రాష్ట్రాన్ని దివాళా తీయించే ఉండేవాడని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదో చంద్రబాబు నేను విజనరీ, నేను 2000 సంవత్సరంలో 1999లో చేసిన విజనరీ 2020 నాటికి ఫలించింది, ఇప్పుడు ఫలితాలన్నీ దానివే, తెలంగాణకి కానీ ఆంధ్రాకి కానీ అని ఆయన సోత్కర్ష బాగా చెప్పుకుంటాడు. కానీ క్రియాశీలకంగా కార్యక్షేత్రంలో చేసేది చాలా తక్కువ, హైప్ ఎక్కువ. ఆయనను పాడు చేసేది ఆయన వెనక ఉన్న పచ్చ మీడియా అని మరోసారి చెప్పడానికి మనకు ఎటువంటి సందేహం లేదు.